కేజీఎఫ్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయన్నమాట. కేజీఎఫ్ సీక్వెల్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అండ్ మన ఐఫై ప్రేక్షకులకి అండ్ ఐఫై సిబ్బందికి, బాబీకి, ప్రతి ఒక్కరికి, కిరణ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ప్రేక్షకులందరికి కూడా. అండ్ కమింగ్ టు కేజీఎఫ్ అండి, అంటే కేజీఎఫ్ అనేది ఒక సైలెంట్గా వచ్చి ఒక వైలెంట్ సక్సెస్ని క్రియేట్ చేసిన మూవీ కేజీఎఫ్. అది ఇప్పటికీ కూడా కళ్ళ ముందు అలాగే ఆ సీన్స్, ఆ హీరోయిజం, అంటే హీరోయిజంకి డెఫినేషన్ ఇచ్చిన ఫిలిం. ఎన్నిసార్లు చూసాను తెలియదండి, ఎన్నిసార్లు చూసాను ఇదే స్క్రీన్స్లో. అండ్ దాని తర్వాత అదే ఎక్స్పెక్టేషన్తో శ్రీమన్నారాయణ చూశాను. సో ఇంకొక కైండ్ ఆఫ్ జర్నల్లో వచ్చింది, అది కూడా అల్టిమేట్. అండ్ కేజీఎఫ్ 2 ఎప్పుడు వస్తుందో, చాప్టర్ 2లో ఏముంటుందా, నెక్స్ట్ ఏం చేయబోతున్నాడా యష్ అనేది, దట్ వాజ్ క్యూరియాసిటీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ డిఫరెంట్, పాన్ ఇండియా ఫిలిం అయిపోయింది. సో కేజీఎఫ్ అది ఒక బ్రాండ్ అయిపోయింది, అంటే కేజీఎఫ్ ఎక్కడో బెంగళూరులో ఉండేది అనేది ఇప్పుడు నేషనల్ వైజ్గా ఒక అంత పేరు తీసుకొచ్చింది. సో దెర్ ఆర్ మచ్ ఎక్సైట్మెంట్ అండ్ యష్ మీద క్యూరియాసిటీ కూడా ఉంది చూడాలని. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, సెకండ్ లుక్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? అల్టిమేట్. సో చూస్తుంటే దట్ వాస్ అసలు ఏమన్నా ఉందా స్టైలిష్గా ఇలా లాక్కుంటూ వస్తుంటే, లైక్ అందరికీ లేపుతున్న కింగ్డమ్ని కింగ్ అనేసి అన్నట్టుగా డెఫినేషన్ ఉంది. ఇట్ వాస్ వెరీ హ్యాండ్సమ్ నాలాగా. ఇంకొకటి మనం ఎక్స్పెక్టేషన్ చేయాల్సింది, అదీరా పాత్రలో మన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గారు యాక్ట్ చేస్తున్నారు కదా, ఆ క్యారెక్టరైజేషన్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే కేజీఎఫ్ 1 వచ్చిన తర్వాత, అంత హ్యూజ్ సక్సెస్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేది అమాంతం పీక్స్కి వెళ్ళిపోయినాయి. సో దాని తర్వాత ఇంకొచ్చే క్యాస్ట్ అండ్ క్రూ కూడా అదే స్థాయిలో ఉండాలి. సో మేబీ దానికి రీచ్ అవ్వడానికి కూడా మనకి ఇంత పెద్ద తారాగణాన్ని తీసుకొచ్చారనిపిస్తుంది. నెక్స్ట్ మన కేజీఎఫ్ 1లో లవ్ స్టోరీని అంత ఎలివేట్ చేయలేదు, కేజీఎఫ్ 2లో శ్రీనిధి శెట్టి గారితో లవ్ స్టోరీని కొంచెం ఇంకా పెంచుతారనే ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవచ్చా? అంటే కేజీఎఫ్ 1లో కనపడని ప్రేమ ఉందండి, అంటే ఆ ప్రేమ అనేది హార్ట్ టు హార్ట్ ఉంటుంది. అది కేజీఎఫ్ 1లో చాలా బ్యూటిఫుల్ కెమిస్ట్రీ, అది ఐ లవ్ దట్. అంటే ప్రేమ అనేది మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పుకొని, నైట్ గుడ్ నైట్ చెప్పుకొని, మధ్యలో తిన్నావా, ఏం తిన్నావు, ఎన్ని చెంచాలు తిన్నావు, ఇవన్నీ కాకుండా లైక్ దట్ వాస్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అనిపించింది. ఇట్ వాస్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ కేజీఎఫ్ 1. అండ్ కేజీఎఫ్ 2లో కూడా అంతకు మించిన స్టోరీ ఉంటుందని ఒక అనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక్క మాటలో మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి గురించి అండ్ హీరో రాకీ బాయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాకీ బాయ్ విల్ లవ్ యూ అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఉన్న స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు, ఎంత కష్టపడ్డారు, వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ డైరెక్టర్ గారు ఏం చెప్తామండి, అంత పెద్ద మూవీ తీశారు అంటే దట్ వాస్ బ్యూటిఫుల్ నరేషన్, ఒక న్యూ థింగ్ తీసుకొచ్చారు. Thanks and congratulations. Okay, thank you sir. Thank you. Hi guys, this is Niharika Konrala. Hi everyone, I'm Nandini Raif. Hi guys, this is Priyanka Dholkar. You're watching me on iFi Network. Hi, nenu mi Madhunandan. Hi andi, this is Adi Sai Kumar. Hi, this is Mishti Chakravarti. Hi, nenu mi Sandeep Kishan. Hi, nenu mi Saptagiri. Do subscribe to iFi Network. Please do subscribe to iFi Network. Please subscribe to iFi Network. Please subscribe to iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.